దివ్య ప్రియతమని కృపా విశేషం వలన మనం స్టే విత్ గాడ్ అనే మహాగ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఫ్రాన్సిస్ బ్రావజాన్ అనే ఆస్ట్రేలియన్ మహాకవి వ్రాసిన గ్రంథం ఇది. నిన్నటి రోజున షామ్సియే తబ్రీజ్ జలాలుద్దీన్ రూమీ యొక్క గురువు ఆయన వృత్తాంతాన్ని మనం చదువుకున్నాం. అంటే అతను జలాలుద్దీన్ దగ్గరికి రావడం, గ్రంథ రచనలో మునిగి ఉన్నటువంటి రూమీని చూసి ఎందుకు హృదయం లేకుండా ఇలాంటి రచనలు చేసుకుంటూ పోవడం, ఏం ప్రయోజనం అంటూ అతని చేతిలో నుండి ఆ గ్రంథాలను తీసుకుని ప్రక్కనే ఉన్న ఒక బావిలోనికి విసిరివేయడం, రూమీ కంగారు పడి ఆ బావిలోకి దూకి ఆ పుస్తకాలను తీస్తే ఒక్క పేజీ కూడా తడవకుండా ఉండడం, తర్వాత రూమీ అతని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచి తన జీవితాన్ని అతనికి అంకిత చేయడం, ఇదంతా మనం నిన్నటి రోజున చదువుకున్నాం. అలాగే ఆ ఊళ్ళో పూజారి వర్గం మహారాజు యొక్క కోపానికి బలి ఆ రాజు కొడుకు చనిపోయిన కారణంగా వాళ్ళందరికీ ఒక సవాలు విసిరాడు. నా కొడుకునే కనుక మీరు బ్రతికించకపోతే ఈ పూజలు ఇవన్నీ కూడా నిషేధిస్తాను నా రాజ్యం నుంచి, అసలు దేవుడు ఆధ్యాత్మికత అనేది లేకుండా అన్నాడు. వారు భయపడి సంశుద్ధుని శరణు వేడారు. అప్పుడు షామ్స్ ఆ రాజకుమారుడు చనిపోయిన చోటుకి వెళ్లి ఆ మృతకళీబరాన్ని చూసి ఇలా పలికాడు, భగవంతుడి పేరు మీద నేను ఆజ్ఞాపిస్తున్నాను, లే అన్నాడు. కాని ఆ శవం ప్రాణం వచ్చి లేచి నిలబడలేదు. వెంటనే ఇంకా కోపంతో షామ్స్ అన్నాడు, నా పేరు మీద ఆజ్ఞాపిస్తున్నాను, లే అన్నాడు. వెంటనే ఆ శవం ప్రాణం పోసుకొని మెలకువ తెచ్చుకుంది. ఇది చూసి కృతజ్ఞతాభావాన్ని చూపించవలసిన పూజారి వర్గం మహారాజుతో గట్టిగా ఇలా అన్నారు, చూశారా ఎంత దైవదూషణ చేస్తూ ఉన్నాడు, తనను భగవంతుడి కంటే ఎక్కువగా అతడు చెప్పుకుంటూ ఉన్నాడు మహారాజా, కాబట్టి ఇటువంటి దైవద్రోహానికి ఇప్పటికే మన శాసనం ప్రకారం ఉన్న శిక్ష, బ్రతికుండగానే అతని చర్మాన్ని ఒలిచేయడం, ఆ శిక్షను వెయ్యండి అనడం, రాజు అప్పటికప్పుడు అతని చర్మాన్ని ఒలిపించడం కూడా జరిగిపోయింది. అయినా సరే షామ్స్ ఏమీ చెలించలేదు. అలాగ శరీరం అంతా పురుగులు పడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఆ ఒక్కొక్కసారి ఆ పురుగులు అతని శరీరం నుండి క్రిందికి రాలి పడిపోతూ ఉంటే వాటిని ప్రేమగా లాలించి పైకి తీసి, ఈ శరీరం నీ ఆహారం కోసమే ఉంది, తినండమ్మా అంటూ ఉండేవాడు. అంత గొప్ప ఉన్నతాత్మ గురువుగా దొరికాడు జలాలుద్దీన్ రూమీకి. ఇక ఈరోజు మిగిలిన వృత్తాంతంలోకి వెళదాం. బట్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ రిప్లేస్డ్ బై నాలెడ్జ్ అంటిల్ ద మైండ్స్ స్ట్రీమ్ ఫౌల్డ్ విత్ బాడీస్ అండ్ రెక్ ఆఫ్ కౌంట్లెస్ లైవ్స్ ఈజ్ డ్రెయిన్డ్ ఆఫ్ ద షానల్ డ్రిడ్జ్డ్ and the sweet waters of eternal existence let in. Kani Jalaluddin yokka ajnanam tolagipoyi dani sthananlo inka jnanam aakraminchaledu. Manasu yokka prabaham nundi aneka shariralu lekkaku mikili janmala karananga progu padina malinam tolagimpabadina tarvate anaga manasu yokka kalavalo aa tettu muriki తొలగింపబడి అప్పుడు మాత్రమే శాశ్వత అస్తిత్వం అనే మధుర జలాలు లోనికి ప్రవహిస్తాయి, అప్పుడే ఈ జ్ఞానం సాధ్యమవుతుంది. సో సంతుద్దీన్ ఆల్ లవింగ్ అండ్ రిగార్డ్ఫుల్ ఆఫ్ హిస్ పీపుల్స్ ఫ్యూచర్ గ్లోరీ డిస్గ్రేజ్డ్ హిమ్ బిఫోర్ ది ముస్లిం కమ్యూనిటీ బై మేకింగ్ హిమ్ క్యారీ ఓపెన్లీ త్రూ ద స్ట్రీట్స్ ఏ డెమిజాన్ ఆఫ్ వైన్. కనుక సంసిద్ధిని ఏం చేశాడు, తన శిష్యుడి భావి వైభవమనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహమ్మదీయ జనుల ఎదుటే అతడితో ద్రాక్ష సారాయి ఉన్న జాడీని మోయించి అవమానపరుస్తూ ఉండేవాడు. అండ్ త్రూ హిజ్ ప్రెషస్ మ్యానుస్క్రిప్ట్స్ ఇన్ ద వెల్, అంతేకాకుండా జలాలుద్దీన్ రాసినటువంటి అమూల్యమైన గ్రంథాలను వాటి చేతివ్రాత ప్రతులను బావిలోకి విసిరిస్తూ ఉండేవాడు. అంటే అతను అవమానపరిచేవాడు కావాలని. బట్ ద ట్రయల్స్ ఆఫ్ లవ్ ఆర్ నాట్ లాంగర్ దెన్ నీడ్ఫుల్ ఫర్ పర్గేషన్ ఆఫ్ అన్లవ్. యాజ్ ద వీట్ థ్రెషింగ్ ఈజ్ నాట్ లాంగర్ దాన్ ద సెపరేషన్ ఆఫ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్. అండ్ జలాలుద్దీన్స్ కేమ్ టు ఎన్ ఎండ్ వన్ నైట్
ఆఫ్టర్ ఎ గేమ్ ఆఫ్ చెస్. కానీ ప్రేమ పరీక్షలు అవసరానికి మించి కొనసాగవు కదా, అనగా ప్రేమలేమిని శుద్ధి చేయడం పూర్తయ్యాక కొనసాగవు కదా. ఎలా అంటే గోధుమ ధాన్యాన్ని నూర్చడం అనే ప్రక్రియ కంకుల నుండి గింజలు వేరు చేయబడిన తర్వాత కొనసాగదు కదా. అలాగే ఒక రాత్రి చదరంగం ఆట ఆడిన తర్వాత జలాలుద్దీన్ పరీక్షలు ముగిసిపోయాయి అంటే ఇంకా ఆ తర్వాత ఇక పరీక్షలు లేవు. లాస్ట్ అగైన్ హీ క్రైడ్ అంటే ఎప్పుడు టామ్స్ చేతిలో ఓడిపోవడమే రూమీ వంతు. అలా ఓడిపోయిన తర్వాత ఈసారి కూడా ఓడిపోయాను అని జలాలుద్దీన్ గట్టిగా అరిచాడు. బట్ షామ్స్ స్మైలింగ్ లైక్ డెస్టినీ ర్యాప్డ్ ఇన్ లవ్ సెట్ నో దిస్ టైమ్ యు హవ్ వన్. ప్రేమపూర్వకమైన విధిలాగా నవ్వుతూ షామ్స్ అన్నాడు, లేదు నాయన ఈసారి నువ్వే గెలిచావు. అండ్ స్టక్ హిమ్ ఎ బ్లూ అండ్ డిస్పెల్ హిజ్ ఇగ్నోరెన్స్ ఫర్ ఎవర్. ఒక దెబ్బ చరిచి అతని అజ్ఞానాన్ని శాశ్వతంగా పారద్రోలాడు షంసుద్దీన్. దిస్ వాజ్ ద ఫాదర్ అగైన్ వెల్ ప్లీజ్డ్. అప్పుడు తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డ పట్ల సంబరపడ్డాడు. అంతే కదండి, తండ్రి ఎప్పుడు సంబరపడతాడు? తన బిడ్డ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరితే తండ్రి కంటే సంబరపడేవాడు ఉండడు కదా. కాబట్టి ఇక్కడ తండ్రి అయినటువంటి షంసుద్దీన్ తన బిడ్డ అయినటువంటి రూమి గమ్యాన్ని చేరుకున్నప్పుడు ఎంతో సంబరపడ్డాడు. లెట్ అస్ రిటర్న్ టు ద టేల్. మనం బాబా కథ చెప్పుకుంటూ బయటకు వచ్చేసాం కదా, తిరిగి మళ్లీ కథలోకి వచ్చేద్దాం. బట్ వెన్ డిడ్ వి ఎవర్ లీవ్ ద టేల్? అసలు మనం కథను ఎప్పుడు వదిలిపెట్టేశాంలే, ఎప్పుడు వదిలిపెట్టలే. దాట్ విచ్ ఫర్దర్స్ అవర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ రియల్లీ ఎ రిగ్రెషన్. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని సమర్థించడానికి, మన వాదనను బలపరచడానికి చెప్పే మాటలు అప్రస్తుతం అవ్వలేవు కదా, అప్రస్తుతం కాజాలవు కదా. ద పాయింట్ వీ హవ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ దాట్ ద ట్రూ మాస్టర్ హ్యాజ్ ద టూ సైడ్స్, ద జెంటిల్ అండ్ ద స్ట్రాంగ్, ద స్మూత్ అండ్ ద రఫ్. జస్ట్ యాజ్ ద వరల్డ్ పీపుల్ హ్యాజ్ టూ సైడ్స్ టు ఇట్, ద విమెన్ whose mystery is in her gentleness and the man whose strength is in his pride. These two, the shadows of the loveliness and glory of God. Manu vivarinchadaniki prayatniche vishayam emiti, prapanchamuloni manavulu ela aithe rendu parshvayalu kaligi untaro, anaga streestvam yokka rahasyam aami mrudutvamlone undi, పురుషత్వం యొక్క బలం అతని దర్పంలోనే ఉంది. అలాగే నిజమైన గురువు కూడా రెండు పార్శ్వాలు కలిగి ఉంటాడు, మృదు స్వభావం ఉగ్ర స్వభావం, అంటే మెత్తదనం మరియు కాఠిన్యం. ఈ రెండు పార్శ్వాలు కూడా భగవంతుని సౌందర్యం మరియు వైభవం యొక్క నీడలకు నీడల వంటివి. ద మంజల్ ఏ మీన్ లాస్టెడ్ యాజ్ లాంగ్ యాజ్ మనీ లాస్టెడ్ then we came over to Arangam, Baba said. Tama uddam unna dabbu ashrama nirvahanaku enta kaalam saripoyindo anta kaalam maatrame manjili meem konasagindi, aa tarvata meem Arangam vachesam annaru Baba. Arangam, a village in the Deccan plateau 5 miles south of Ahmednagar, edge of monsoon belt, dry only 8 to 10 inches sometimes. ఈ అరంగాన్ గ్రామం దక్కన్ పీఠభూమిలో అహ్మద్ నగర్ కు 5 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ వర్షపాతం బాగా తక్కువ, ఏడాదికి 8 నుండి 10 అంగుళాల వర్షం మాత్రమే కురుస్తుంది. దే డిడ్ నాట్ సెటిల్ హియర్ బట్ వర్ సూన్ ఆఫ్ ఆన్ ద రోడ్స్ అగైన్ ఫర్ ఎ హోల్ ఇయర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ యాజ్ ఫార్ యాజ్ అవర్ ఇరాన్ విత్ బాబాస్ ఫాస్టింగ్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్ సిన్స్ హీఈస్ పర్ఫెక్ట్ but a part of his work for men. Baba Brundam ventane ikkada makam undipoledi, twaralone tirigi tama prayanalanu oka samvatsaram paatu konasaginchar. Varu dooramlo unna Iran deshanni kuda paryatinchar. Aa rojullo Baba upavasam untu undevaru.
అయితే ఆయన పరిపూర్ణుడే కాబట్టి ఆయనకు ఇవేవీ అవసరం లేదు. కానీ మానవుల కోసం ఆయన చేపట్టిన విశ్వకార్యం కోసం అవి అవసరమయ్యాయి. ఫర్ రీజన్స్ ఆఫ్ వర్క్ ఐ వాజ్ దెన్ డూయింగ్ ఐ టుక్ ఫుడ్ అండ్ డ్రింక్ ఎట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ 36 అవర్స్ ఆర్ మోర్. అంటే ఇవన్నీ యథాతథంగా బాబా చెప్పిన మాటలే ఇక్కడ ఫ్రాన్సిస్ ప్రస్తావిస్తూ ఉన్నాడండి. లిజన్ హ్యుమానిటీ గ్రంథంలో ఇవి ఈ మాటలన్నీ కూడా. ఆ సమయంలో నేను చేపట్టిన పని కారణంగా నేను ఆహారాన్ని ద్రవాలను 36 గంటలకు ఒక్కసారి గాని లేక అంతకంటే ఎక్కువ సమయం తర్వాత గాని తీసుకుంటూ ఉండేవాణ్ణి. ఎట్ టైమ్ ఫర్ ఎ వీక్ ఆర్ టూ ఎట్ ఎ స్ట్రెచ్ ఐ రిమైండ్ అన్ ఎ ఫ్యూ సిప్స్ ఆఫ్ టీ మిల్క్ ఆర్ సూప్ ఈచ్ డే సఫరింగ్ వీక్నెస్ యాజ్ ఎనీవన్ ఎల్స్ హూ ఫాస్. అప్పుడప్పుడు వరుసగా 1 లేక 2 వారాల పాటు ప్రతిరోజు కొన్ని గొక్కల టీ గాని పాలు గాని సూప్ గాని తీసుకునేవాణ్ణి. అంతే, ఉపవసించే ఏ వ్యక్తి అయినా అనుభవించే నీరసాన్ని అనుభవిస్తూనే నేను ఇలా కొనసాగించేవాణ్ణి అని బాబా చెప్పారు. ఆల్వేస్ దే వుడ్ బి గోయింగ్ టు సెటిల్ బట్ యాజ్ సూన్ యాజ్ ద డిసైపుల్స్ బిగాన్ అరేంజ్మెంట్ హీ వుడ్ ఆర్డర్ ది వాండరింగ్ రెస్యూమ్డ్. వారు ఎప్పుడు శరణవాసం ఏర్పరచుకునే ఉద్దేశంతోనే అరంగం చేరుకునేవారు. కానీ ఆ శిష్యులు స్థిరనివాసం కోసం ఏర్పాట్లు ప్రారంభించగానే తిరిగి సంచార జీవితాన్ని పునఃప్రారంభిద్దాం అనేవారు బాబా. అంటే ఆయన కార్య విధానం అలా ఉండేది. ఫైనల్లీ దే కేమ్ బ్యాక్ టు ఆరంగాం అండ్ సెటిల్డ్ అనే ప్యాడక్ విచ్ ఎ డిసైపుల్ హ్యాడ్ బాట్ అవుట్ సైడ్ ద విలేజ్ అండ్ అన్ విచ్ వాజ్ ఎ స్టోన్ వాటర్ ట్యాంక్ మిలిటరీ పర్పసెస్ 14x18. చివరికి బాబా బృందం అరంగాన్ని చేరుకుంది. ఒక ఆవరణలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఆ ఆవరణ అరంగాన్ గ్రామానికి బయట ఉంది. ఆయన శిష్యులలో ఒకడు అంతకు ముందే దానిని కొన్నాడు. ఈ ఆవరణలో సైనిక స్థావరం యొక్క అవసరాల కోసం రాతితో నిర్మించబడిన ఒక నీటి చెరువు ఉంది. అది 14 అడుగులు 18 అడుగులు విస్తీర్ణం గలది. స్టేడ్ 4 డేస్. ఈ పర్యాయం అక్కడ బాబా బృందం 4 రోజుల పాటు ఉన్నారు. కేమ్ బ్యాక్ అగెయిన్ ఆఫ్టర్ 11 డేస్. అంటే 4 రోజుల తర్వాత మళ్లీ వెళ్లిపోయి తర్వాత వచ్చి 11 రోజులు ఉన్నారు. ఏ థర్డ్ స్టే ఆఫ్ 2 డేస్ ఓన్లీ అండ్ ఏ ఫోర్త్ ఆఫ్ 3 మంత్స్. మూడవసారి 2 రోజులు మాత్రమే ఉన్నారు. అయితే నాలుగవసారి మాత్రం 3 నెలల పాటు ఉన్నారు. ఈచ్ టైం క్యాంప్ క్లియరింగ్, వాటర్ కార్పింగ్ యాజ్ ది ట్యాంక్ వాజ్ ఎంప్టీ, బిల్డింగ్ ఫస్ట్ పీరియడ్ ఆఫ్ డమేళా యోగా ఫర్ ద డిసైపుల్స్, మకామును శుభ్రం చేయడం, బండితో నీరు చేరవేయడం, ఎందుకని ట్యాంక్ ఎప్పుడు ఎండిపోయే ఉండేది కాబట్టి, చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టడం లాంటి పనులు ప్రతిసారీ కూడా శిష్యులు చేస్తూ ఉండేవారు. అంటే వచ్చిన ప్రతిసారీ కూడా. దీనిని శిష్యులు గమేళా యోగాలో మొదటి దశగా చెప్పవచ్చు. అంటే కఠినమైన శారీరక శ్రమ, దానిని గమేళా యోగా అని బాబా పేరు పెట్టారు. ఎ విండీ డిసొలేట్ స్లోప్ ఎవ్రీవేర్ ఓవర్ గ్రోన్ విత్ థార్న్ బుషెస్ అండ్ ఇన్ఫెస్టెడ్ విత్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్. ఈ ప్రాంతం ఏటవాలుగా ఉంటుంది. గాలి బాగా వీచే ఒక నిర్జన ప్రదేశం అది. ఎక్కడ చూసినా ముళ్ల పొదలే, పాములు తేళ్లు పీడిస్తూ ఉండేవి. దే క్లీన్డ్ అవుట్ ద ట్యాంక్ ఫర్ ఎ మీటింగ్ రూమ్ అండ్ యాడెడ్ ఎ స్టోరీ ఫర్ ఎ డార్మిటరీ, లేడ్ అవుట్ ఎ గార్డెన్, బిల్ట్ ఎ స్టోన్ క్యావిటీ ఎర్త్ ఫిల్డ్ వాల్ అరౌండ్ ద లాట్. ఈ శిష్యులు వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసి దానిని ఒక సమావేశ మందిరంగా తీర్చిదిద్దారు. దానికి ఒక పై అంతస్తును కూడా నిర్మించి ఒక నివాస గృహంగా తీర్చిదిద్దారు. ఒక ఉద్యానవనాన్ని కూడా పెంచారు. మొత్తం ఆవరణకు ఒక రాతిగూడను సైతం నిర్మించారు. పైప్డ్ వాటర్ ఫ్రమ్ ఎ వెల్ 1/2 మైల్ అవే. అక్కడికి 60 మైలు దూరంలో ఉన్న ఒక బావి నుండి గొట్టాలు సహాయంతో నీరు కూడా వచ్చే ఏర్పాటును చేసుకున్నారు. బిల్ట్ ఎ స్మాల్ రూమ్ ఆఫ్ స్టోన్స్ అండ్ లైమ్ ఫర్ బాబా వేర్ హీ సాట్ వెన్ హీ డిడ్ ది అదర్ సార్ట్ ఆఫ్ వర్క్ హీ డస్
వైల్ హీఈస్ హియర్. ఆశ్రమంలో మకామున్న సమయంలో బాబా నివసించడానికి గాను రాయి సున్నంతో ఒక చిన్న గదిని కూడా నిర్మించారు. ఇన్ జనవరి 1925 బాబా సెటిల్డ్ ఇన్ పర్మనెంట్లీ. యాజ్ ఫార్ యాజ్ పర్మనెంట్లీ కెన్ మీన్ టు ఎ మ్యాన్ టు హూమ్ ద ట్రూ సాలిడ్ ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బట్ ఎ మూవింగ్ షాడో అక్రాస్ ద మార్జిన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ బ్లిస్. 1925 జనవరి నెలలో బాబా అరంగంలో శాశ్వతంగా స్థిరపడ్డారు. అయితే ఎంత స్థూలమైన ఈ భూమి సైతం అస్తిత్వం అంటే దివ్యానందం యొక్క అంచున ఉండే ఒక కదలాడే నీడయే అయిన వానికి శాశ్వతంగా అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో ఆ అర్థంలో మనం ఇలా చెప్పుకోవాలి. ఇన్ జులై సేమ్ ఇయర్ హీ బిగాన్ దట్ సైలెన్స్ విచ్ హీ విల్ నాట్ బ్రేక్ టిల్ హీ స్పీక్స్ దట్ వర్డ్ విచ్ విల్ రిలీజ్ ఎనదర్ నోవా ఫ్లడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫాల్స్నెస్ అండ్ ఆఫ్ హిస్ ఆర్క్ రిఫ్యూజ్ అండ్ సస్టైనింగ్ అండ్ బ్లిస్ ట్రాన్స్ఫార్మింగ్ ప్లేస్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ట్రూ అండ్ యూజ్ఫుల్ టు గుడ్ అప్ బేరింగ్. అదే సంవత్సరం జూలై నెలలో ఆరంభించిన తన మౌనాన్ని ఆ పదాన్ని ఉచ్చరించే వరకు ఆయన విరమించారు. ఆ పదం అసత్యాన్ని నాశనం చేసి మరొక నోవా వరదను విడుదల చేస్తుంది మరియు మంచికి ఆసరా కల్పించే అతని ఓడను సిద్ధం చేస్తుంది కూడా. ఆ మంచికి అనువైన మరియు అవసరమైన వాటన్నింటికీ ఆశ్రయం కల్పించి వాటిని పోషించి ఆనందదాయకంగా మలిచివేసే ప్రదేశమే ఆ ఓడ. దట్ సేమ్ సైలెన్స్ హీ రిటర్న్ టు యాజ్ వాజ్ బిఫోర్ హీ స్పోక్ ద వర్డ్ విచ్ వాజ్ హిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ అండ్ బర్త్ ఎ వరల్డ్ ఆఫ్ యూనివర్సెస్ అండ్ ఎ యూనివర్స్ ఆఫ్ త్రీ వరల్డ్స్ స్పందెమ్ అపాన్ ది యాక్సిస్ ఆఫ్ హిజ్ ఓన్ నేమ్ అండ్ గ్రోప్ హిజ్ వే త్రూ ఆల్ ద ఫార్మ్స్ టు మ్యాన్ టు పెర్ఫెక్ట్ మ్యాన్ హుడ్. తన ప్రశ్న అయిన నేనెవరిని అనే పదాన్ని ఉచ్చరించడానికి ముందు ఏ మౌనమైతే ఉండేదో ఆ మౌనంలోకే ఆయన తిరిగి వెళ్లిపోయాడు. ఆ పదాన్ని ఉచ్చరించడం ద్వారానే ఆయన ఈ సృష్టికి అనగా మూడు ప్రపంచాలతో స్థూల సూక్ష్మ మానసిక భువనాలతో కూడిన ఒక విశ్వానికి జన్మనిచ్చాడు. అలాగే అంటే నేనెవరిని అనే పదం ఉచ్చరించడం ద్వారా అన్నమాట ఈ సృష్టికి జన్మనిచ్చాడు. అలాగే తన నామం అనే ఎరుసు చుట్టూనే ఆ సృష్టి అంటే ఈ మూడు భువనాలు స్థూల సూక్ష్మ మానసిక భువనాలు పరిభ్రమించేలా చేశాడు. అలాగే మానవ రూపాన్ని చేరే మార్గాన్ని అన్ని రూపాల గుండా అన్వేషిస్తూ చివరకు పరిపూర్ణ మానవుని స్థాయిని చేరుకున్నాడు. కాని ఆయన చేపట్టిన ఇదే మౌనం ఇప్పుడు జ్ఞానము మరియు ఆనందాలచే సమతూకం చెయ్యబడిన చేతలచే కూడి ఉంది. ద సేమ్ సైలెన్స్ బట్ నౌ ఆఫ్ నాలెడ్జ్ బ్లీస్ ప్రెగ్నెంట్ ఈక్విపాయిస్ ఆఫ్ యాక్షన్ అంటే ఆయన పరాత్తర పరబ్రహ్మ స్థితిలో ఉండే మౌనం చైతన్యం లేకుండా ఎరుక లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు అవతారునిగా ఆయన చేపట్టిన మౌనం జ్ఞానము ఆనందాలచే సమతూకం చేయబడిన చేతలచే కూడి ఉంది. నౌ హీ మేడ్ ఎ సెట్టింగ్ ఫర్ ద జూయల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ బిల్ట్ ఎ స్కాఫోల్డింగ్ ఫర్ ద హౌస్ ఆఫ్ సర్వీస్ హీ బిల్ట్ ఎ హాస్పిటల్ అండ్ డిస్పెన్సరీ ఎ బాయ్స్ స్కూల్ అండ్ షెల్టర్స్ ఫర్ ఎ మెండికెంట్ అండ్ ద మైగ్రెంట్ పూర్. ఇప్పుడు ఆయన నిస్వార్థం అనే రత్నానికి తగిన వాతావరణాన్ని సృష్టించారు. మేరావాదిలో సేవా గృహానికి అవసరమైన పరంజాను నిర్మించారు. అక్కడ ఒక ఆసుపత్రిని చికిత్సాలయాన్ని బాలుల కోసం ఒక పాఠశాలను సంచారులకు అలాగే వలస వచ్చే పేదవారికి ఒక శరణాలయాన్ని నిర్మించారు. ఇన్ ఎ మోడల్ టౌన్షిప్ ఆఫ్ 300 సోల్స్ క్లాస్ వాజ్ అబాలిష్డ్ అండ్ క్రీడ్ ఈచ్ వన్ సెఫైడ్ అండ్ దే హూ కాల్డ్ అన్టచబుల్స్ ఫ్రీలీ మింగిల్డ్. సుమారు 300 మంది నివసించే ఒక ఆదర్శవంతమైన టౌన్షిప్ అది. అక్కడ ఎటువంటి తరతమ భేదాలు ఉండేవి కావు. మతం అనేది కేవలం ఒక వ్యక్తిగతమైన విషయంగానే అక్కడ ఉంటూ ఉండేది. అంతరాని వారు సైతం స్వేచ్ఛగా అందరితో కలిసిమెలిసి తిరిగేవారు. అక్కడ
ఈచ్ సర్వ్డ్ అండ్ రిసీవ్డ్ సర్వీస్. ప్రతివాడు సేవ చేసేవాడు, అలాగే ప్రతివాడు సేవలు అందుకునేవాడు. బాబా బీట్ ద బాయ్స్, వాష్డ్ క్లోత్స్ అండ్ క్లీన్డ్ లెట్రిన్స్. బాబా బాలులకు స్నానం చేయించేవారు, వారి గొడ్డలు ఉతికేవారు, వారి మరుగుదొడ్లు కూడా శుభ్రం చేసేవారు. ద డిసైపుల్స్ హ్యాడ్ స్పార్స్ ఫుడ్ అండ్ హీ లెస్ దాన్ దే. బాబా శిష్యులు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకునేవారు, ఆయన ఆహారం అయితే అంతకంటే నాసిగానే ఉండేది. హీ హ్యాడ్ ఏ టేబుల్ 7x5 సెట్అప్ బై ద రోడ్ అండ్ 3 sides ఆఫ్ ఇట్ ఎన్క్లోజ్డ్. ఆయన 7x5 కొలతలతో ఒక టేబుల్ చేయించి దాన్ని రోడ్డుకు ప్రక్కగా ఉంచారు. ఆ టేబుల్ ని 3 pakkala మూసివేశారు. ఇన్ దీస్ ఎట్ నైట్ హీ రోట్ హీస్ బుక్ అండ్ కంటిన్యూడ్ బై డే హీస్ అదర్ యాక్టివిటీస్. ఈ టేబుల్ గదిలోనే ఆయన రాత్రి సమయంలో తన రహస్య గ్రంథాన్ని వ్రాసేవారు, పగలు సమయంలో తన ఇతర కార్యకలాపాలకు వాడుకునేవారు, అంటే ఇతర కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉండేవారు. బిట్వీన్ సర్టెన్ అవర్స్ ఐ ఫ్రీలీ సా విజిటర్స్, అంటే బాబా మాటలు మళ్లీ, నిర్దిష్టమైన కొన్ని గంటల పాటు నేను సందర్శకులను స్వేచ్ఛగా కలుస్తూ ఉండేవాడిని. హండ్రెడ్స్ కేమ్ టు సీ మీ బిలీవింగ్ ఇన్ మై స్పిరిచువల్ స్టేటస్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఓన్లీ సాట్ మై బ్లెస్సింగ్స్ హోపింగ్ టు అప్టైన్ హెల్త్ ఆర్ అడ్వాన్స్మెంట్ ఆర్ స్పిరిచువల్ పవర్స్ ఆర్ ఎ గుడ్ మ్యారేజ్ ఫర్ దేర్ డాటర్. వందలాది మంది నా ఆధ్యాత్మిక హోదాను విశ్వసించి నన్ను చూడ్డానికి వచ్చేవారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆరోగ్యాన్ని పొందడానికో, ప్రాపంచిక ఎదుగుదలకో, ఆధ్యాత్మిక శక్తులను పొందడానికో, లేక వారి కుమార్తెకు మంచి వివాహాన్ని ఆశించో నా ఆశీస్సుల కోసం వస్తూ ఉండేవారు. సమ్ టైమ్స్ ద స్ట్రీమ్ ఆఫ్ విజిటర్స్ కంటిన్యూడ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. కొన్నిసార్లు ఈ సందర్శకుల ప్రవాహం ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగుతూనే ఉండేది. ఆన్ వన్ అకేషన్ ఎ మ్యాన్ వాంటెడ్ టు గివ్ మీ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ అండ్ బిగిన్ ఎ న్యూ లైఫ్ ఆఫ్ రినౌన్సియేషన్ అండ్ సర్వీస్. ఒక సందర్భంలో ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు, తనకున్న సర్వస్వాన్ని నాకిచ్చేసి సన్యాసము సేవతో కూడిన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అతని ఆశ. ఎవ్రీథింగ్ టర్న్డ్ అవుట్ టు బి ఎ వైఫ్ అండ్ 7 children. అయితే అతనికున్న ఆ సర్వస్వం ఏమిటో తెలుసా? అతని భార్య, 7 పిల్లలు. అంటే ఈ వరం అంతా నాకు అప్పగించి ఆయన హాయిగా ఆశ్రమ జీవితాన్ని గడపాలి అని అతని ఆశ. అండ్ అనదర్ అకేషన్ ఎ యోగి డిటర్మిన్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎనీ కాస్ట్ సాట్ మై ఇన్స్ట్రక్షన్స్. మరొక సందర్భంలో మరొక యోగి వచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుడిని కనుగొనాలని నిశ్చయించుకున్నాడు అతను. అంటే ఏమైనా ఏది ఏమైనా సరే, అంటే దేనికైనా సిద్ధం నేను, నా ఆదేశం కోసం వచ్చాడు నా దగ్గరికి. ఐ టోల్డ్ హిమ్ టు వెయిట్ ఫర్ హిమ్ అండర్ ఏ ట్రీ. నేనేం చెప్పానంటే భగవంతుడి కోసం ఒక చెట్టు కింద మరి వేచి చూడు అని చెప్పాను నేను అతను. హీ వెయిటెడ్ 7 days. పాపం అతను 7 రోజుల పాటు అలాగే వేచి చూశాడు. బట్ ఆన్ ది 8th ప్రిఫర్డ్ హిజ్ లైఫ్ టు గాడ్. 8వ రోజున భగవంతుడి కంటే తన జీవితమే ముఖ్యమనుకుని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. బట్ దేర్ వర్ రియల్ సీకర్స్ లైక్ వన్ హూ కెప్ట్ సిక్లూషన్ అండ్ సైలెంట్ ఈవెన్ వెన్ ఏ కోబ్రా కేమ్ ఇన్ టు హిజ్ సెల్. అలా వచ్చిన వారిలో కొంతమంది నిజమైన అన్వేషకులు కూడా ఉన్నారు సుమ. ఉదాహరణకు పేడర్ అనే ఒక వ్యక్తి తీసుకుందాం. నేనేం చెప్పాను, 3 నెలల పాటు మౌనంలో ఉంటూ ఒక గది నుండి బయటికి రాకుండా నా మీద ఏకాంతంగా ఉంటూ మౌనాన్ని కొనసాగిస్తూ ధ్యానం చెయ్యమన్నాను. ఒక పెద్ద నాగుపాము వచ్చి ఆ గదిలో అతనితో పాటు 1-2 రోజులు సహజీవనం చేసినా కూడా అతడు మౌనాన్ని కొనసాగించాడు, ఏకాంతవాసాన్ని కొనసాగించాడు, గది నుంచి బయటికి రాకుండా ఉన్నాడు. ద యోగి బీట్ రెమినిసెంట్ ఆఫ్ ద చాప్ హూ కేమ్ టు ఎ మర్షిద్ వాంటింగ్ గాడ్ అబౌ ఆల్ ఎల్స్. భగవంతుడి కోసం వచ్చి
వేచి చూడలేక వెళ్లిపోయిన ఆ యోగి సంఘటన ఉంది. 7 రోజులుండి 8వ రోజున వెళ్లిపోయాడు కదా, ఆ సంఘటన మరొక వృత్తాంతాన్ని గుర్తు చేస్తోంది. అన్నిటికంటే ఎక్కువగా భగవంతుడే కావాలి అంటూ ఒక వ్యక్తి గురువును ఆశ్రయించాడు అంటే ఆ సంఘటనని గుర్తు చేస్తోంది. చక్ హిమ్ ఇన్ ద రివర్ ద మాస్టర్ సెట్ టు హిజ్ డిసైపుల్స్. ఆ గురువు ఏం చేశాడు తన శిష్యులతో, వీణ్ణి ఆ నదిలో ముంచేయండి అని ఆజ్ఞాపించాడు. డిడ్ ఆ శిష్యులు అలాగే చేశారు, అతన్ని నదిలో ముంచేశారు. వెన్ హీ కేమ్ అప్ ద మాస్టర్ సెట్ షో హిమ్ అండర్, మళ్లీ తీసుకొచ్చారు గురువు దగ్గరికి. ఆ నీటిలో ముంచిన తర్వాత అతన్ని 2-3 సార్లు అలాగే ముంచేయండి అని గురువు ఆజ్ఞాపించాడు. సో 2 or 3 times అలాగే ది ఫిషడ్ హిమ్ అవుట్, 2 సార్లు 3 సార్లు ముంచి తిరిగి గురువు దగ్గరికి తీసుకొచ్చారు శిష్యులు. సెడ్ ద మాస్టర్ వాట్ డిడ్ యు వాంట్ మోస్ట్ వెన్ యూ వాజ్ అండర్ దేర్. అప్పుడు అతన్ని గురువు ఇలా అడిగాడు, నీవు నీటి అడుగున మునిగి ఉండగా నీవు అతి ఎక్కువగా దేన్ని కోరుకున్నావు అని అడిగాడు. ఎయిర్ సెడ్ ది ఆస్పిరెంట్, గాలినే అని బదులిచ్చాడు అతడు. డామ్న్ ఫూల్ సెడ్ ద మాస్టర్ ఇఫ్ యూ హ్యాడ్ వాంటెడ్ గాడ్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ హిమ్. మూర్ఖుడా, అప్పుడు కూడా నీవు గాలికి బదులుగా భగవంతుడే కావాలి అని కోరుకుని ఉంటే ఆ క్షణంలోనే ఆ భగవంతుడు నీకు ఇచ్చేసి ఉండేవాణ్ణి అన్నాడు గురువు. ద బాయ్స్ స్కూల్ వాజ్ యూనిక్ ఇన్ దిస్ వర్క్ టికెట్ ఎడ్యుకేషన్ ఏజ్ బట్ యాజ్ స్కూల్స్ వర్ వెన్ మెన్ వర్ నియర్ టు గాడ్ సబ్జెక్ట్స్ నెసెసరీ ఫర్ లైవ్లీహుడ్ ఎఫిషియెంట్లీ టాట్ ద టార్గెట్ ఈస్ దట్ బర్డ్ ఇన్ యువర్ ట్రీ డిస్క్రైబ్ ఇట్ ఎ బర్డ్స్ హెడ్ విత్ అన్ ఐ ఇన్ ఇట్స్ మిడిల్ సర్ షూట్ బట్ మోస్ట్ అండ్ ఫస్ట్ ద పీపుల్ వర్ అన్ఫోల్డెడ్ ఇన్ టు మెన్ ఆఫ్ లవ్ in the manner of God, centered in quietness and obedient to the seasons, equipped for plains fairy. Jeevanopadiki avasaramaina arhatanu maatrame samakurche prastuta vidya prapancham. Mana vidya prapanchamlo enduku cheptunnaru chaduvu vadiki pottakootiki ujjogam sampadinchadam kosam avasaramaina arhatanu pondadaniki maatrame. Ilanti prapanchamlo మెహ్రాబాద్ లో ప్రారంభించబడిన ఈ బాలుర పాఠశాల అద్వితీయమే అని చెప్పవచ్చు. కానీ మానవులు భగవంతుడికి దగ్గరగా ఉన్న రోజులలో పాఠశాలలు ఎలా నిర్వహింపబడేవో ఈ పాఠశాల అలా నిర్వహింపబడేది. ఇక్కడ జీవనోపాధికి అవసరమైన పాఠాలు సమర్థవంతంగా నేర్పబడేవి. ఎలా అంటే, భారతంలో ద్రోణాచార్యుడు అర్జునుని అడిగినట్టుగా, ఆ చెట్టు మీద ఉన్న పక్షియే నీ లక్ష్యం, దానిని వర్ణించి చెప్పు అన్నాడు ద్రోణాచార్యుడు. మధ్యలో ఒక కన్నుతో ఉన్న ఆ పక్షి తలయే నా లక్ష్యం ప్రభు అన్నాడు శిష్యుడు. అయితే వదులు బాణాన్ని అన్నాడు గురువు. అంత ఏకాగ్రతతో లక్ష్యం మీద గురిపెట్టి ఇక్కడ విద్య బోధింపబడుతూ ఉండేది. అయితే విద్యార్థులను ప్రేమమయులుగా మలచడమే ఇక్కడ ప్రధానమైన విషయంగా చేపట్టడం జరిగింది. అనగా భగవత్ లక్షణాలైన నైతికత, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండడం, అన్ని పరిస్థితులకు అనువుగా మలుచుగూగడం అలవరుచుకున్నారు ఇక్కడి విద్యార్థులు. వెరసి భూమికలను దాటడానికి అవసరమైన సన్నద్ధతను ఇక్కడ శిష్యులు సమకూర్చుకున్నారు. మెన్ హూ యాజ్ హౌస్ హోల్డర్స్ లివ్డ్ ఇన్ అబ్స్టినెన్స్ ఆశ్రమ్ సన్యాసీస్ లవింగ్ గాడ్ and God in man, feeding a stranger before themselves, giving innumerable Jesus cups of water to the thirsty, keeping their servants, if they had them, rest days according to the sacred calendar, bathing only in cold water, and always before love approach with joy to their wives, worshipping Guru, God in form, longing for the 50 years age, flight and a begging bowl and the road. అప్పటి వరకు గృహస్థులుగా జీవించిన వారు ఆశ్రమంలో ఇప్పుడు సన్యాసులుగా జీవించారు. వారిని జీవన శైలిని ఫ్రాన్సిస్ ఇలా వివరిస్తూ ఉన్నాడు. వారు భగవంతుణ్ణి ప్రేమించేవారు, అలాగే మానవులలోని భగవంతుణ్ణి కూడా ప్రేమించేవారు. వారు తమకంటే ముందుగా
అపరిచితులకు భోజనం పెట్టేవారు. వారు దాహార్తితో అలమటించేవారికి దాహం తీర్చేవారు. అంటే అవతారుని ప్రేమ ప్రసాదాన్ని వారికి పంచి ఇచ్చేవారు. వారు సేవకులను నియమించుకున్నట్లయితే, అంటే ఎక్కువగా ఉండేవారు కాదు, ఒకవేళ సేవకులు నియమించబడితే పవిత్ర దినాలలో వారికి సెలవులను అనుమతించేవారు. అంటే పండుగ రోజుల్లో వారు చన్నీటి స్నానం మాత్రమే చేసేవారు. వారు సన్యాసం ఆచరిస్తున్నప్పటికీ వారి కుటుంబం పట్ల వారి బాధ్యతలను నెరవేరుస్తూనే ఉండేవారు. గురువును, అనగా మానవరూపధారి అయిన భగవంతుణ్ణి పూజించేవారు. 50 ఏళ్ల వయసు ఎప్పుడొస్తుందా అని భిక్షపాత్ర మరియు సంచార జీవితం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అంటే సూఫీ విశ్వాసం ప్రకారం, ఆ రోజుల్లో సంప్రదాయం ప్రకారం 50 ఏళ్లు రాగానే సంసార జీవితం నుండి బయటపడి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం గడపడానికి ఎదురు చూసేవారు. ఇక్కడ ఈరోజు ఆపుదామండి, మిగిలింది రేపు కొనసాగిద్దాం. అవతార్ మెహేర్ బాబాకి జై.